అందరికీ జై భీమ్, జై జనసేన. ఈరోజు వైఎస్ఆర్ సిపి బతుకు భవిష్యత్ నేను ఆయన ప్రమాణ స్వీకారం రోజు చెప్పడం జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మీ నాన్నగారికి ఉన్న సంస్కారం నీ దగ్గర 1% కూడా లేదు. ఎంత సంస్కారహీనంగా బిహేవ్ చేశావంటే, నేను గతంలో చెప్పాను, 10వ తరగతి పాస్ అయ్యి వర్రున్నోడు ఎవడూ కూడా నీ పార్టీకి నీకు ఓటేయరని చెప్పాను. అందుకనే 6వ తరగతి పోయిన వాళ్ళు, 7వ తరగతి పోయిన వాళ్ళు, 10వ తరగతి పోయిన వాళ్ళు వాటర్లుగా, గ్రాడ్యుయేట్ వాటర్లుగా అధికార దుర్వినియోగం చేసి మరి ఎమ్మెల్సీ ఓట్లు ఇప్పించాం. వాళ్ళకి ఓటు ఎక్కడయ్యాలో తెలియదు. వాళ్ళు బహిరంగంగా చెప్తా ఉన్నారు వార్డుకి 3-4 ఫేక్ ఓట్లు ఇచ్చారని. రాష్ట్రం మొత్తం ఇలాగే జరిగింది. ఎంత నీచమైన సంస్కృతి అంటే, ఒక డిగ్రీ చదువుకున్న మేధావులను కూడా ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి వాళ్ళని కూడా ఓడించాలని చూసాం. కానీ ఉత్తరాంధ్ర ప్రజలు నిన్ను కోరుకోవట్లేదు, నీ రాజధానిని కోరుకోవట్లేదు, నీకు కొబ్బరికాయ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని గతం నుంచి మొత్తుకొని చెప్తా ఉన్నా. తర్వాత మా ఉత్తరాంధ్రలో ఉన్న నాయకులు సింహాలు పుల్లు అని చెప్పుకొని తిరిగారు. ఉత్తరాంధ్ర సింహం అని ఒకడు, విజయనగరం సింహం అని ఒకడు, శ్రీకాకుళం సింహం అని ఒకడు, విశాఖపట్నం సింహం అని ఒకడు. ఈ సింహాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయావు? వీళ్ళు సింహాలు కాదు, గుంట నక్కలు అని చెప్పారు. కాబట్టి ప్రారంభం ఎమ్మెల్సీ ఓట్లు. గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తా ఉన్నా, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ జన సైనికుల లక్ష్యం. తర్వాత ఎవరితోనూ యుద్ధం చేస్తాం, మీతో ఎందుకు యుద్ధం చేయాలంటే, మీరు ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని కొలాప్ చేసి ఒక్క ఫ్యాక్షన్ వ్యవస్థ, ఒక్క కబ్జాల వ్యవస్థ, కూనికోరు వ్యవస్థ, దగాకోరు వ్యవస్థ, మానవత్వం లేని, మొరాలిటీ లేని, మరి ముఖ్యంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పాతరేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని పునఃప్రారంభించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అందుకు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని కోరుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు కాముకుంటేనే ఇంత జరిగింది. మీరు అనుకున్నట్టు ఏమైనా చేస్తే నో క్వశ్చన్ లేదు. కాబట్టి ఉత్తరాంధ్రలో ఉన్న దగాపడ్డ మంత్రులను చెప్పుకుంటున్న పెద్ద బారికోలకు అందరికీ చెప్తా ఉన్నా, గుడిసెట్ అమర్నాథ్, ఇంకొకసారి సారా సత్యబాబుకి, కబ్జాకోర్ మైనింగ్ మాఫియా, ల్యాండ్ మాఫియా కింగ్ ఎవరైతే ఉన్నారో ధర్మాన ప్రసాద్ గారికి, ఉత్తరాంధ్ర ప్రజలు మీ లాబింగ్ రాజకీయాలకి, మీ గుడిసెడ్ రాజకీయాలకి వంగే రకం కాదు. విద్యార్థులు చాలా క్లియర్ కట్గా ఉన్నారు, క్లారిటీతో ఉన్నారు. వైసీపీ విముక్తి ఉత్తరాంధ్రాన్ని, ఆంధ్రప్రదేశ్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ, ఇంకొకసారి నీచమైన ప్రక్రియలు, దొంగోట్లు నమోదు చేసి రాజ్యాంగానికి తూట్లు పొడిచే నీలాంటి నాయకులు లేని రాష్ట్రాన్ని నిర్మించడానికి జనసేన పార్టీ నుండి జన సైనికులు, జనసేన కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉంటారని తెలియజేసుకుంటూ, జై హింద్. భవిష్యత్తులో ఉత్తరాంధ్రకి ఏ పార్టీ అన్యాయం చేసినా ఇదే రిపీట్ అవుద్ది, గుర్తుపెట్టుకోమని తెలియజేసుకుంటూ, జై భీమ్, జై హింద్. మీ ఆధార్ మోహన్ రావు.